సో దే వెంట్ టు రామ్ కింగ్, సో దే విజిటెడ్ దర్ సైట్, సో దే విజిటెడ్ దర్ ఫ్లోర్ ప్లాన్స్ ఆర్ స్ట్రక్చర్ అంతా డిఫైన్ చేసి, సో హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. సో దే వెంట్ టు రామ్ కింగ్, సో దే విజిటెడ్ దర్ సైట్, సో దే విజిటెడ్ దర్ ఫ్లోర్ ప్లాన్స్ ఆర్ స్ట్రక్చర్ అంతా డిఫైన్ చేసి, సో హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, సో దే ఆర్ సేయింగ్ ఇట్స్ ఏ విల్లా, బట్ వాట్ వీ కాల్ ఇట్ లైక్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ అవర్స్ ఇస్ ఎ విల్లా. సో అవర్స్ ఇస్ ఎ ట్రిప్లెక్స్ విల్లా. సో అవర్స్ ఇస్ ఎ ట్రిప్లెక్స్ విల్లా, G+2 ఇస్తున్నాం అనమాట మొత్తం అంతా కింద కూడా. మన సైజెస్ కూడా 200 yards వస్తే 36x50, అంటే ప్రాపర్ స్ట్రక్చర్ అంతా కూడా వస్తుంది. సో అంటే లావిష్ బెడ్రూమ్స్ కూడా చాలా హ్యూజ్ బెడ్రూమ్స్ ఇస్తున్నాం అనమాట, 20x15 సైజ్ బెడ్రూమ్స్, ఇంక్లూడింగ్ మన బాల్కనీస్, వర్క్ స్టేషన్స్ అన్ని కూడా రూమ్లోనే అలాట్ చేస్తున్నాం. కీ పాయింట్స్ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్, హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రాజెక్ట్స్. రోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? సో యూజువల్గా యాక్చువల్గా అది 200 feet రోడ్ మనకి 24 ఎండ్కి క్లోజ్ అయిపోతుంది. సో యాజ్ ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కూడా కాదు, స్టేట్ అయితే మనం చెప్పలేదు. కాకపోతే ఏంటంటే డ్యూరింగ్ కోవిడ్ యాక్చువల్ ఇది డిలే అయింది. లాస్ట్ టైం మనకి నితిన్ గడ్కరీ వచ్చి ఓపెన్ చేసిన రోడ్ సేమ్ రోడ్ అండి. సో ఆల్రెడీ వర్క్ స్టార్టెడ్ ఫ్రమ్, మీరు అందరూ పెందుర్తి రోడ్ వెళ్ళి ఉంటారు కదా, సో పెందుర్తి 6 lane రోడ్లో వెళ్ళేటప్పుడు మీకు శీలానగర్ అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది. సో ఆ రోడ్ మనకి ఇది కనెక్టివిటీ. ఆల్రెడీ రాయపూర్ రోడ్ అంతా కూడా వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో ప్రాబబ్లీ 2 to 3 years మనకి ఇది కంప్లీట్ అవ్వచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే మన స్టేట్ రోడ్స్ అంటే మనం నార్మల్ రియల్ ఎస్టేట్ అక్కడ రోడ్ వస్తుంది మనం చెప్పాల్సిన అవసరం లేదండి. సో ఇట్స్ ఏ హ్యూజ్ థింగ్. సో మనకి మాస్టర్ ప్లాన్ కూడా తెప్పించాం, డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అది కూడా మనం ఇక్కడ డిస్ప్లే పెట్టింది. సో అంటే అసలు మొత్తం ఇది టోటల్ 12 kilometers వస్తుంది. సో అక్కడ మెయిన్ సపోవరం నుంచి పోర్ట్ వరకు 12 kilometers వస్తుంది. ఇక్కడ నుంచి అయితే అది మనకు కరెక్ట్గా 5 to 6 minutes రోడ్ కంప్లీట్ అయింది. సత్వరం ఆల్రెడీ 6 lane రన్నింగ్లో ఉంది కదా, ఆనందపురం రోడ్డు, ఆ రోడ్డుకి రోడ్డు కనెక్ట్ అవుతుంది. అక్కడికి వెళ్తే మీకు ప్రోగ్రెస్ చూడొచ్చు. సో అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది, వర్క్ ప్రోగ్రెస్ అవుతుంది. మొత్తం పిల్లర్స్ కానీ ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జ్ వస్తుందండి, అండర్గ్రౌండ్ వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ అంతా కూడా అండర్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ ఇంకొక ట్రాక్ ఉంది, ఇక్కడ చర్చ్ దగ్గర, ఇక్కడ ఎలివేట్ అవుతుంది అండి. మనకి డిపిఆర్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ అసలు రైల్వే కింద ఎందుకు అండర్గ్రౌండ్ అంటే, 6 lanes అండర్గ్రౌండ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. కాబట్టి అక్కడ ట్రాక్ చాలా హైట్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు 70 to 75 feet హైట్ ఉంది ఆ ట్రాక్ మనం చూస్తాం. సో దాని మీద మళ్ళీ పవర్ లైన్ కేబుల్స్ ఉంటాయి. సో దాని బ్యాక్ సైడ్ ఏమో హై టెన్షన్ వస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని యాక్చువల్ డిపిఆర్ మనకి కాన్ఫిడెన్షియల్ మనం తెప్పించాం. సో మొత్తం రోడ్ అంతా కూడా 100% అనమాట కింద నుంచి. చాలా ఫ్లైఓవర్ అంటారు, ఫ్లైఓవర్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది, ఇక్కడ దగ్గర ఎలివేట్ అవుతుంది, ఇది ఎలివేట్ అయ్యి పోర్ట్ దగ్గర తనకు. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు కూడా మన సైట్లోనే వస్తున్నాయి, బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. దానివల్ల కొంచెం అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ట్రెంచ్ ఏదైతే తీసుకున్నారో అది 200 meters. సో దాంట్లో మళ్ళీ ఇటు 30 feet అండ్ 30 feet సర్వీస్ రోడ్స్ కూడా ఉంటాయి. ఇది టోటల్ యాక్చువల్గా 3.8 acres ప్రెసెంట్ ఉన్నటువంటి. సో రిమైనింగ్ అంతా కలిసి ఒక 14 acres చేంజ్ ఉంది. ఇది మొత్తం 200 feet రోడ్డుకి ఇటువైపు అంతా కూడా 17 acres. యా ఇది 3.8 acres. కానీ మన వెంచర్ రోడ్ అయితే ఇది కాదు, మనకి యాక్చువల్లీ 200 feet అసలు సంబంధం లేదు. క్లియర్గా చెప్పండి, మనం ఎవరైనా సరే కస్టమర్స్ వచ్చినా కూడా 200 feet రోడ్ ఎప్పుడో వస్తుంది సార్, వచ్చిన తర్వాత కాదు, డే వన్ ఈ రోజు వచ్చి మనకి ఇల్లు కట్టుకొని ఇక్కడ పక్కనే ఉండొచ్చు అండి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇది మనకి 40 feet రోడ్. సో ఈ రోడ్ మన వెంచర్ రోడ్ మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎస్టీబీఎల్ థియేటర్స్ అండ్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 650 meters వెళ్ళిపోతుంది. కానీ ప్రెసెంట్ యాక్చువల్ అది క్లోజ్ అయింది అనమాట, అక్కడ 100% ఒకటి ఉంది, అది క్లోజ్ అయింది. సో అది మనం ఓపెన్ చేసుకోవాలి ఇంటెన్షనల్గా, మనం అది క్లోజ్ చేయాలి. ట్రాక్ ఉంది యాక్చువల్ ఇంత ముందు కూడా అంతా రోడ్డు ఉండేది, ఈ ట్రాక్ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ చేస్తుంది. మనం జీవీఎంసీతో కూడా మాట్లాడడం, సో దే ఆర్ ఓకే, బట్ స్టిల్ డ్యూ టు సమ్ రీజన్స్ మనం ఇంకా దాన్ని క్లోజ్ చేస్తాం. బట్ మన వెంచర్ మెయిన్ రోడ్ అయితే అది ఎస్టీబీఎల్ నుంచి కూడా ఇనీషియల్గా మనమే స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేయడం వల్ల మనం ఇంకా కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీ స్టాప్డ్ దట్. ఫేజ్ 1 పర్మిషన్స్ అన్నీ కూడా మనకి కస్టమర్స్ కూడా మనకి క్లియర్గా క్లారిటీగా ఏంటంటే, సో రామ్ కీ ప్రాజెక్ట్లో మన కస్టమర్స్ ఎవరైనా సరే వెళ్తే, సో దే ఆర్ గెటింగ్ అరౌండ్ లైక్ ద 70% ఆఫ్ హోమ్ లోన్. సో మనది 90% హోమ్ లోన్ వస్తుంది. బట్ చూడండి ఇక్కడ ఇది కాదు, వై 90%, మనది ఎందుకు 90% వస్తుంది, వాళ్ళది ఎందుకు 70% వస్తుంది. సో ఆ పాయింట్ మనకు రావాలి కదా. సో మన ఏంటి, మన రామ్ కీ కంటే మనం పెద్ద బ్రాండ్స్ ఏం కదా, బట్ వై వీఆర్ గెటింగ్ 90% లోన్ అంటే, సో మనది మొత్తం అంతా కూడా జీవీఎంసీ అప్రూవ్డ్ కడుతున్నాం. సో వెళ్ళా అంటే కస్టమర్ నేమ్ మీద జీవీఎంసీ పర్మిషన్ అంతా వస్తుంది. వాట్ ఎవర్ ద ప్రైస్ వీఆర్ గివింగ్ టు దెమ్,
ఓకే. సో అది కాంపిటేటివ్ ప్రైస్ ఉండటం వల్ల, సో వాళ్ళు ఇచ్చిన ప్రైస్కి మన దానికి ఆ ప్రైస్ వేరియేషన్లో వాడు ఇచ్చే లోన్ 90% వరకు రీచ్ అవుతుంది అన్నమాట కస్టమర్. గ్రీన్ విల్లాస్ అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు కొంచెం ఈ గ్రీనరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడే కదా నేను హైదరాబాద్లో ఉండేటప్పుడు ఎక్కడ నేను గేటెడ్ కమ్యూనిటీ ఉన్నా కూడా నాకు చెట్లు ఉన్న ఈ హిల్స్ అన్న కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, ఇంటెన్షన్. దీనికి కూడా మన ఈ లొకేషన్ చూస్తే యాక్చువల్లీ ఎండలో దీని యొక్క థింగ్ మనకి అర్థం కాదు, కానీ ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కంప్లీట్గా నేచర్ జోన్ అంటుంది. సో ఆ సైడ్ కూడా ఇదంతా కూడా నీట్గా ఉంటుంది. దీనివల్ల యాక్చువల్గా దీంట్లో మనం ప్లాంటేషన్ కూడా, సో అంతా ఎవెన్యూ ప్లాంటేషన్ కాకుండా కంప్లీట్ ఫ్రూట్ ప్లాంట్స్ అంతా కూడా కొంచెం చెప్తుంది చాలా హైట్ లో ఉందంటారు బాగా కనపడుతుంది ల్యాండ్స్కేప్ లో లెవెల్ అనిపిస్తుంది. ఇట్లాగే కంటిన్యూ చేస్తూ కడతారా అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జగ్గేపల్లెంలో ఫార్మర్స్ చుట్టూ మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా స్టిల్ దే ఆర్ డూయింగ్ కల్టివేషన్ హియర్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ మనకి ఇక్కడ ఈ ల్యాండ్ బ్యాంక్, ఇక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ తప్ప వేరే లేదు, వాళ్ళు మాత్రం ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇవన్నీ మనకి ఏంటంటే పొలాలు, వ్యవసాయం చేసే పొలాలు ఎలా ఉంటాయి, వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వీ కెన్ ఫీల్ ఇట్ అప్. సో ఇది మనం చాలా ఫీల్ చేస్తాం. యాక్చువల్లీ దీనికంటే కూడా చివరికి వెళ్తే మనకి డైరెక్ట్గా ఫిజికల్గా తెలియదు, లెవెల్స్ తీస్తే మాత్రం సో ఆ లాస్ట్లో ఉన్నది ఇప్పుడు మనం కూడా ఈక్వల్గా ఉన్నాం అంటే ఈవెన్ ఫీల్ చేయకుండా. బట్ స్టిల్ యాజ్ వేర్ ప్రామిసింగ్ యాజ్ ఎ ప్రీమియం, సో దీన్ని అంతా ఫుల్ హైట్ చేసేద్దాం. అది ఏంటంటే రామ్కి కంటే కూడా మనం ఆల్మోస్ట్ ఒక 11-12 feet హైట్ చేద్దాం. అంటే ఈవెన్ ఫ్యూచర్లో ఎలాంటి నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పటికి కూడా, సో అసలు మనకి వెంచర్లో సరౌండింగ్లో కూడా ఎక్కడ వాటర్ లేకుండా ఆ ప్రికాషన్స్ మనం తీసుకుంటాం. సాయిల్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఆ పక్కన ఆల్రెడీ మనకి వాటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకి హైవే రోడ్లో అంతా ఇక్కడ వాటర్ ఆగిపోయింది. సో ఇది మనం రబ్బిష్ చేయటం వల్ల కూడా కింద నుంచి మనకి వాటర్ ఫ్లో వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనం స్ట్రక్చరల్ ఇంజనీర్ మన జగత్ కూడా అంత చెక్ చేయించారు సాయిల్ టెస్ట్ అని. కాదు, సో ఆల్మోస్ట్ మనం ప్లాన్ చేస్తాం. ఈ రేకులు ఉంటాయి కదా కన్స్ట్రక్షన్ రేకులు, బౌండరీ కూడా మనం ప్లాన్ చేస్తాం. వేసేస్తే అట్లీస్ట్ మనకి ఫేజ్ 1 ఎంతవరకు ఉందండి మనకి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి నీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే సాల్వ్ చేసుకోవడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కావడానికి దిస్ ఈస్ ద స్టేజ్. పార్ట్నర్స్గా మేమిద్దరం కూడా ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఈ లో లైన్ ఏరియా ఉన్నా సరే విల్లా కన్స్ట్రక్ట్ చేసేసరికి హై లెవెల్ చేసి స్ట్రక్చరల్గా ఇంజనీరింగ్ పరంగా ఎక్సలెంట్గా డెలివర్ చేసే బాధ్యత ఒకటి. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇప్పుడు ఆల్రెడీ మన రోడ్స్ ఏ హైట్లో ఉన్నాం, సో దీనికంటే కూడా మనకి బేస్మెంట్ ఇంకొక 2 feet హైట్ వస్తుంది, దాని నుంచి G+2 triplex. సో అంటే ఆ విజువలైజేషన్ అనమాట. విజువలైజేషన్ కూడా ఇప్పుడు క్రిష్ గారు ఆల్రెడీ ఇప్పుడు ప్రిపేర్ చేశారు, సో నెక్స్ట్ టైం మనం కనెక్ట్ అయ్యేటప్పుడు సో వీ కెన్ ప్రొజెక్ట్ ఆల్ దట్ వ్యూ, సో హౌ ఇట్ ఈస్ కమింగ్ అండ్ కంప్లీట్ ఓవరాల్ ప్రాజెక్ట్. సో మనం కూడా ఇనిషియల్గా ఫస్ట్ ఈ మెయిన్ రోడ్ ఉంది కదా, ఈ మెయిన్ రోడ్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైన్ అండ్ పవర్ సప్లై చేసి ఆ ప్లాంటేషన్ అంతా కంప్లీట్ చేస్తాం. ప్లాంటేషన్ కంప్లీట్ చేసి ఒక లేయర్ ఆఫ్ రోడ్ ఫామ్ చేస్తే సో అట్లీస్ట్ మీకు ఈజీ ఉంటుంది, కస్టమర్ వచ్చిన వెంటనే సో అట్రాక్టివ్గా ఉంటుంది కూడా. ఒక రోడ్ చూస్తే ఓకే సో దిస్ టైప్ మొత్తం రోడ్లు అన్ని కూడా ఈ టైప్లో వస్తాయి. ఇట్స్ లైక్ డిపెండింగ్ ఆన్ యూ. సో నేను మిమ్మల్ని అడిగితే ఎన్ని రోజులు టైం పడుతుంది అని. రేరా అది యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎలా వెళ్తున్నాం అంటే ఇండిపెండెంట్గా ఒక్కొక్క విల్లాకి జీవీఎంసీ పర్మిషన్స్ తీసుకొచ్చాం. సో రేరా ఆల్మోస్ట్ ఒక 1-1.5 మంత్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 17 villas ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయి, ఈ 17 villas పర్మిషన్స్తోనే మనం ఇంక్లూడ్ చేసి గేటెడ్ కమ్యూనిటీకి తీసుకొస్తాం అండి. రేరా కూడా నాట్ లైక్ కన్స్ట్రక్షన్, సో ఓవరాల్ గేటెడ్ కమ్యూనిటీ పర్మిషన్ తీసుకొస్తాం అండి. కంప్లీట్ రెడ్ బ్రిక్ అని. సో మీరు కస్టమర్స్ తీసుకొచ్చారు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కన్స్ట్రక్షన్లో వాళ్ళకి అసలు ఒక ఐడియా ఉంటుంది. సో మనం కన్స్ట్రక్షన్లో మేబీ SFTకి 200 rupees డిఫరెన్స్ వస్తుంది, మనం అక్కడ కాంప్రమైజ్ అవుతుంది, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వచ్చు, ఆ ప్రైస్ సో దే విల్ పే. సో మనకి మన విల్లాకంటే కూడా అంటే మనలా బెస్ట్ చేయగలిగే చాలా మంది ఉన్నారు. మనం ఇప్పుడు మనమే బెస్ట్ అనుకోకూడదు, బట్ మనం వీఆర్ గివింగ్ ద బెస్ట్ అనమాట. ఎవరైతే బెస్ట్ ఇస్తారో మనం కూడా మన బెస్ట్ ఇస్తాం. సో నాట్ సిమెంట్ బ్రిక్స్ ఏం యూస్ చేయాలి, కంప్లీట్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అంతా ఉంటుంది. ఐరన్ కూడా ఎంత యూస్ చేయాలంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే యాక్చువల్ కస్టమర్స్ కూడా స్పెసిఫికేషన్స్ అన్నింటినీ కూడా మనం బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేస్తాం, అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో కస్టమర్ కూడా సో మనం ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాం, ఎవ్రీ విల్లా హ్యాస్ ఏ 1 QR కోడ్, సో దే కెన్ స్కాన్ దట్ క్యూఆర్ కోడ్. సో దే విల్ సీ అంటే భూమి బేస్మెంట్ నుంచి ఎవ్రీథింగ్ అసలు కన్స్ట్రక్షన్ ఎలా అయింది అనేది కూడా లైవ్ దే కెన్ సీ అనమాట ఇక్కడ.